జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వతంత్ర అమృత మహోత్సవంలో భాగంగా స్వతంత్ర సమరయోధుల త్యాగాలు మరవలేమని, వారి ఆశయ సాధనలకు అనుగుణంగా నేటి యువత నడిం బిగించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె మాధవీలత, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ వద్ద ఉన్న స్వతంత్ర సమరయోధుల పార్క్ వద్ద జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన చిత్రపటానికి ప్రముఖులందరూ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. అందులో భాగంగా ఈరోజు ఆగస్టు 2వ తారీఖు పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా మన జెండా రూపకర్త అయిన పింగళి వెంకయ్య గారిని ఈరోజు స్మరించుకుంటూ, ఈరోజు భారీ ఎత్తున ప్రతి ఒక్క ప్రజలకి కూడా ఈ జెండా ఒక ఇంపార్టెన్స్ తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమం జరపడం జరిగింది. అయితే ఇదే విధంగా 15వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా ఒక పండుగ వాతావరణంలో మన రాజమండ్రిలో అండ్ మిగిలిన మండలంలో కూడా ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటాము. ముఖ్యంగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మనం ఆనం కళా కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఈ 15 రోజులు ప్రతి ఒక్కరిని కూడా రాజమండ్రి పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ పార్క్లో మనం చూస్తున్నాము, అనేక మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో రాజమండ్రి ఇక్కడ సందర్భంగా ఇక్కడికి సంబంధించి వాళ్ళందరి స్టాచ్యూస్ పెట్టడం జరిగింది. వారితో పాటు కూడా మనం పింగళి వెంకయ్య గారి స్టాచ్యూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు డిసైడ్ చేస్తూ ఉన్నాము. సో ప్రతి ఒక్కరు కూడా ఈ జెండా రూపకర్తని ఈరోజు స్మరించుకోండి. అదేవిధంగా హర్ఘర్ జెండా అనేసి మనం కార్యక్రమం చేపట్టుకున్నాము. ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక జెండా ఒక స్టిక్ ఇవ్వడం జరుగుతుంది. వారి ఇంటి బయట ఈ జెండా రెప్పలాడుతూ భావి తరాలకి మన స్వాతంత్ర ఇంపార్టెన్స్, మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఇంపార్టెన్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఇంపార్టెన్స్ అన్ని తెలియజేస్తూ వారందరికీ కూడా మన ఫ్యూచర్ జనరేషన్స్కి దీని ఇంపార్టెన్స్ తెలియజేయాలి. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా దేశం మొత్తం మీద అన్ని గ్రామాలలోని నలుమూలలా కూడా ఒక పెద్ద పండగ వాతావరణం తీసుకుని రావాలనేటువంటి ఆలోచనతో మరి కేంద్ర ప్రభుత్వం కానీ లేక అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ చేపడతా ఉన్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ రాజమండ్రిలో ఘనంగా పెద్ద ఎత్తున దాని సమరాల్ని చేయడం జరుగుతుంది. ఏదైతే ఆవేళ ఎంతోమంది త్యాగమూర్తులు స్వాతంత్ర సమరయోధుల యొక్క కష్టంతో కృషితో ఇవాళ మనందరం కూడా ఎంత సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతూ ఉన్నామంటే ఖచ్చితంగా వారందరికీ కూడా జోహార్లు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాజమండ్రిలో స్వాతంత్ర సమరయోధుల యొక్క ప్రతీకగా వారి యొక్క జ్ఞాపకార్థం నెలకొల్పుకున్నటువంటి ఈ పార్కులో మరి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. రానున్నటువంటి 15వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. మరి తొందరలోనే అతిపెద్ద జెండాని కూడా మన రాజమండ్రిలో ఎగరవైపోతా ఉన్నాం. అంటే ప్రజలందరితోనే కూడా ఒక ర్యాలీ మాదిరిగా ఆ ప్రోగ్రాం కూడా పెట్టబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం.